Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Panchayati Enikalaku Supreme Court Green Signal. Panchayati Enikal Nirvahanapai Desha Athyunnata Nyayasthanam Kelaka Teerpu Ichindi. Enikalaku Green Signal Istu Adeshalu Jari Chesindi. High Court Division Bench Ichina Teerpunu Savalu Chestu ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే దాన్ని కొట్టేసింది. ఎన్నికలను వాయిదా వేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు తమ విధుల్లో పాల్గొనకుండా ఇలా పిటిషన్లు దాఖలు చేయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయలతో కూడిన ఇతర న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇదివరకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలపై స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవడం లేదని సంజయ్ కౌల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఏం చేయాలో న్యాయస్థానాలు చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. రాజ్యాంగానికి లోబడే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని, పంచాయతీ పోలింగ్ నిర్వహణ షెడ్యూల్ను ప్రకటించిందని పేర్కొన్నారు. ఏదో బంకతో ఎన్నికలను వాయిదా వేయించాలని చూడడం సరికాదని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ గుర్తు చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని జస్టిస్ సంజయ్ కౌల్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఈ రెండు వ్యవస్థల మధ్య తాము తలదొచ్చుకోదలుచుకోలేదని ఘాటుగా స్పందించినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగ ప్రక్రియలో ఒక భాగమని, దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడం సరికాదని ఉద్యోగ సంఘాలపై సుప్రీంకోర్టు బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించిన తప్పని పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తాము ఇంకా చూడలేదని, దాన్ని చూసిన తర్వాతే స్పందిస్తానని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము ఘన విజయాన్ని సాధిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ పూర్తిగా చదివాక కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఉద్యోగుల ప్రాణాలు తాము పణంగా పెట్టలేమని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.